నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్. ఎన్నికలు వచ్చినప్పుడు సాధారణంగా ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీలో కూడడం అనేది సాధారణంగా జరిగే పనే. అయితే అది ఎన్నడూ లేనంత, గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పార్టీ ఫిరాయింపులు, పార్టీలు మారడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు తమతో టచ్లో ఉన్నారని బహిరంగంగా నాయకులు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు, బీజేపీలో ఉన్నవారు తమతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ టచ్లో ఉండడం ఏంటి, టచ్లో ఉండే రాజకీయం ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి? అంటే దీనికి కారణం ఏంటంటే, ఒకటి, రాజకీయ పార్టీలు చాలా డైల్యూట్ అయిపోయాయి. ఒకప్పట్లాగా ఐడియాలజీ, కమిట్మెంట్ ఇదంతా వదిలేశారు. విన్నబిలిటీ, ఎన్నికల్లో గెలవడమే పార్టీలకు పరమావధి. ఎన్నికల్లో గెలవటానికి ఏ పనైనా చేస్తారు, ఎవరొచ్చినా తీసుకుంటారు. సో అందువల్ల మొదట్లో పార్టీలే డైల్యూట్ అయిపోయాయి. రెండు, నాయకులు ఆటోమేటిక్గా డైల్యూట్ అయ్యారు. వాళ్ళకి పదవి కావాలి తప్ప వాళ్ళ పార్టీ సిద్ధాంతము, ఒక వాల్యూస్, కమిట్మెంట్ ఇదంతా ఎప్పుడూ పోయింది. సో అల్టిమేట్గా ఏ పార్టీ, పార్టీ ఇస్ లైక్ ఎ వెహికల్. ఒక డెస్టినేషన్ చేరుకోవాలి, అది ఆటో ఎక్కిపోవచ్చు, బస్సు ఎక్కిపోవచ్చు, రైలు ఎక్కిపోవచ్చు, విమానం ఎక్కిపోవచ్చు, పాదయాత్ర వేసుకుంటూ పోవచ్చు. అందువల్ల పార్టీ అనేది తమ పొలిటికల్ అంబిషన్కు ఒక వెహికల్గా మారిపోయింది. అది నాయకుల్లో వచ్చినటువంటి మార్పు. మూడోది, ప్రజల్లో మార్పు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఫిరాయించిన వారు కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు. ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు ఈ పొలిటికల్ డిఫెక్షన్స్ను. ఇక నాలుగోది, ఇన్స్టిట్యూషన్స్, న్యాయ వ్యవస్థ, అసెంబ్లీ, యాంటీ డిఫెక్షన్ లా, ఇదంతా నిర్వీర్యం అయిపోయింది. యాంటీ డిఫెక్షన్ లాను బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా దాన్ని అన్వయిస్తున్నారు. కోర్టుల్లో అది దశాబ్దాలుగా కేసు పెండింగ్లోనే ఉంటున్నాయి. సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ వెరసి ఈ టచ్ పాలిటిక్స్ అనేది, ఒకప్పుడు టచ్ మీ నాట్ ఉండే, ఇప్పుడు టచ్ పాలిటిక్స్ వచ్చేసాయి. సో అందువల్ల ఈ టచ్ అనేది, టచ్ ఏంది కవలించుకుంటున్నారు, అంటే టచ్లో ఉండడం ఏంటి. అంటే నాగేశ్వర్ గారు, నిజంగా ఇందులో కూడా ఒక చిన్న డౌట్, నిజంగా అలా టచ్లో ఉండే పరిస్థితి ఉందా, లేకుంటే అలా టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారా ఈ నాయకులు? అంటే రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లు మైండ్ గేమ్ కూడా ఉంది, పార్టీలో ఇంకో పార్టీని బెదిరించడానికి, అదిరించడానికి, ఇది తమకు తమ వైపు వస్తున్నారు అని ఒక రకమైన డిమారలైజ్ చేస్తానికి మైండ్ గేమ్ ఉంది. అదే సమయంలో ఏమవుతుందంటే, ఒకప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక నాయకుడు ఉండేవారు, ఆ మిగతా వాళ్ళంతా అనుచరులుగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏది పొలిటికల్ అంబిషన్ ఉండేది కాదు. జీవిత కాలము మా నాయకుడిని ఎమ్మెల్యే చేయాలనే కోరిక మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరు నాయకుడు, ఎవరు అనుచరుడో తెలియడం లేదు. పొలిటికల్ అంబిషన్ ఎమ్మెల్యే కావాలనే వాళ్ళు ప్రతి పార్టీలో, ప్రతి నియోజకవర్గంలో కనీసం ముగ్గురు ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద పార్టీలు అయితే ఐదుగురు వరకు ఉండొచ్చు. కానీ పార్టీ ఒక్కరికి టికెట్ ఇవ్వగలుగుతుంది, ఇంకొకరిని రిహాబిలిటేట్ చేయగలుగుతుంది. ఎక్కడో కానా ఏదో ఒక పదవి, కార్పొరేషన్ చైర్మన్, అధికారులకు ఎమ్మెల్సో, లేకుంటే కాంట్రాక్టో. కానీ ఇక మిగతా వాళ్ళందరినీ, అందరినీ సాటిస్ఫై చేయలేదు. సో అందులో అందరికి ఒకప్పటిలాగా పేషెన్స్ ఉండడం లేదు, ఇంపేషెంట్ అయిపోతున్నారు. సో అందువల్ల ఏముంది, ఇప్పుడు ఒక పార్టీలో చేరుతాం, గెలుస్తాం, మళ్ళీ ఇంకో పార్టీలో మళ్ళీ మారచ్చు కదా, సో ఎప్పుడు ఎటైనా పోవచ్చు కదా అని. సో అందువల్ల ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళు ఇంకో పార్టీతో టచ్లోనే ఉంటారు. చాలా మంది రాజకీయ నాయకులు మూడు నాలుగు పార్టీల కండువాలు ఆర్డర్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు, ఒక నాలుగు బ్యాగులలో పెట్టుకుంటారు. ఒక వాళ్ళ పిఎలకు చెప్తారు, అరే ఇంకో ఆ కండువా తీరా అని. వాళ్ళు పొరపాటు ఇంకో కండువా చేస్తే గందరగోళం అవుతుంది. చెప్పాల్సిన పని కూడా లేదు, ఆ వెహికల్ ఎటు వెళ్తుంటే ఆ కండువాని రెడీగా ఉంచుతారు. అంటే గాంధీ భవన్ వైపు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కండువా, తెలంగాణ భవన్ వైపు వెళ్తే. మీకు ఒక్కొక్క నాయకుడు రేపు చూడండి, ఎలక్షన్ టైంకు రెండు పార్టీలు, మూడు మూడు పార్టీల్లో కూడా అభ్యర్థిగా ట్రై చేసుకుని ఉంటారు. మన ఎంసెల్ కౌన్సిలింగ్ లాగా, ఎంసెల్ కౌన్సిలింగ్ ఏం చేస్తామన్నా ప్రిఫరెన్స్లు ఇస్తాం ఒక ఐదారు ఇంజనీరింగ్ కాలేజీలు. సో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇస్తా, ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తాం. మొదటి ఒక దాంట్లో సీట్ వచ్చిన తక్క సెకండ్ కౌన్సిలింగ్ లో మొదటి దానికి కూడా వెళ్తాం. అట్లా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ బలంగా ఉంది, ఆ పార్టీలో గెలుస్తామనుకుని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఆ పార్టీలో అభ్యర్థిగా తేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఇంతకు ముందు శ్రీధర్ అలానే చేశాడు, దానం నాగేందర్ కూడా మనం చూసాం టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు రెండో రోజుల్లో. అంటే సిబిఐటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాసవి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాసవిలో సీట్ వచ్చింది చేరిపోతాడు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ నెక్స్ట్ కౌన్సిల్ లో సిబిఐటీ వచ్చింది అని పాటు వెళ్ళిపోతాడు కౌన్సిలింగ్. అందుకే దీనికి ఏంటంటే, ఇప్పుడు ఎంసెట్ లాగా కామన్ రిక్రూట్మెంట్ లాగా అన్ని పార్టీలో కామన్ ఆ సెలక్షన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఆ ప్రిఫరెన్స్లు ఇవ్వంటే
అందరూ కూర్చుంటే ఎంసెట్ సీట్లు లాగా కేటాయిస్తే పని అయిపోతుంది రాజకీయ పార్టీలు. అంటే ఇలా ఇలా వచ్చిన నాయకులు, ఇలా టికెట్ తెచ్చుకున్న నాయకులు రేపు గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారుతారు, అందులో తప్పే ఉంది అని అనుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు నాయకునికి పార్టీకి ఇద్దరికి కూడా గెలవడమే ముఖ్యం. గెలిచిన తర్వాత ఎవరి పార్టీ పార్టీ ప్రయోజనాలు చేసుకుంటుంది, నాయకులు నాయకుల ప్రయోజనాలు చేసుకుంటున్నారు. చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు అందరికి విన్ విన్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇది రైటా అంటే రాంగే, కానీ అది సటైరికల్ గా చెప్తే పరిస్థితి అలా మారిపోయింది. అంతర్గత హీట్ ఎక్కువ మతి తప్పి మాట్లాడినట్టు. మాతో నాగేశ్వర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మొత్తానికి డిబేట్ మొత్తం విన్న తర్వాత కంక్లూడ్ నాగేశ్వర్ గారు ఏం చేస్తారో చూద్దాం. నాగేశ్వర్ గారు చెప్పండి, మూడు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళే. వీళ్ళంతా ఇది కామన్ అయిపోయింది రాజకీయాల్లో, ఏం చేయలేని పరిస్థితి అని ఒక రకంగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. మీరేం చెప్తారు ఫైనల్ గా? అంటే మీరు పార్టీల తరఫున రాంగ్ లీడర్స్ రిప్రజెంటేటివ్స్ తప్పించారు. ఎందుకు రాంగ్ లీడర్స్ అంటున్నారంటే, వీళ్ళు ముగ్గురు కూడా విద్యార్థి దశలో ఆదర్శ రాజకీయాలతో ప్రజా రాజకీయాలతో ప్రోగ్రెసివ్ అధ్యాస్తు ఉన్నవారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వేరు పార్టీలు ఉండవచ్చు, కానీ వెనక్కు తిరిగి చూస్తే వాళ్ళ స్టూడెంట్ లైఫ్ లో ఉన్న ఐడియాసే గొప్పవి అని నమ్మేవాళ్ళు మానసికంగా. అవును, కానీ మారిన రాజకీయ పరిణామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పాలిటిక్స్ లో ఎదగాలంటే రకరకాల పార్టీలు ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా విలువలు వదులుకున్న వాళ్ళు కాదు. పరిస్థితుల వల్ల వేరు వేరు పార్టీలు ఉండడం వేరు, వ్యక్తిగతంగా విలువలు వదులుకోవడం. అందువల్ల మీరు ముగ్గురిని పిలిచిన వాళ్ళు వ్యక్తిగతంగా ఆ విలువల పట్ల గౌరవం ఉన్న వాళ్ళు కనుకనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. లేకపోతే అన్ని పరిమితుల్లో కూడా ముగ్గురు నాయకులు కూడా మారుతున్న రాజకీయాలు అంగీకరించారు, చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశమే ఉంటే రాజకీయాలు నిజంగా మార్పు వస్తే మార్పు వైపు మంచి వైపు ఉండే మనుషులే వాళ్ళు ముగ్గురు కూడా. నాకు ముగ్గురు వ్యక్తిగతంగా తెలుసు కనుక చెప్తున్నాను. అందువల్ల మనం వ్యక్తులుగా చూస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. వ్యవస్థాగతంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు పార్టీలు డైల్యూట్ అయ్యాయి, వ్యక్తులు డైల్యూట్ అయ్యారు, వ్యవస్థలు పట్టించుకోవడం లేదు, అన్నిటికీ మించి ప్రజలు కూడా మారారు, ఎలక్టోరల్ ప్రాసెస్ కూడా అలా మారింది. మీరు గమనిస్తే ఇవాళ ఏదో ఒక పార్టీ వేదిక లేని ఎన్నికలు గెలవరు. ఇంకా నేను కూడా పార్లమెంట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 12,000 ఓట్లు వచ్చినాయి. అదే 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచారు, 3వ సారి పోటీ చేసిన ఇండిపెండెంట్ 57,000 ఓట్లు వచ్చాయి. కానీ ఎంపీగా పోటీ చేస్తే మాకు ఎవరు ఓటే లేదు. అంటే అర్థం అదే, మరి నేను వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే గ్యారంటీ గెలిచిన వాళ్ళు లేకుండా. కానీ ఎందుకంటున్నా అంటే, మరి ఇట్స్ ఎ చాయిస్, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ చాయిస్. నాకు ఏ పదం అవసరం లేదు అనుకుంటే ఈ ప్రపంచంలో నీవు ఉండొచ్చు, నాలాగా ఉండొచ్చు, ఏం అర్థంతం లేదు. కానీ పదవి కావాలండి, ఆ పదవి కావాలన్న వాళ్ళంతా అవినీతి కొరకే అనలేదు. పదవి డబ్బు కొరకు పదవి కావాలనుకోవచ్చు, పాలిటిక్స్ పట్ల ప్యాషన్ తో పదవి కావాలనుకోవచ్చు. ప్రజలకు ఏదైనా చేయాలంటే మరి పదవి కూడా ఉండాలి కదా. ఏ పదవి లేనివాడు ఏం చేయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, నాలాంటి వాడు అదే నేను మంత్రి అనుకో, నేను చేయగలను. అందువల్ల ఇట్స్ ద చాయిస్. నేను నాకు పదవి అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను అనుకోవడం ఒక చాయిస్, అది వెరీ డిఫికల్ట్ చాయిస్. కానప్పుడు ఏమవుతుంది, అది మంచి కొరకైనా చెడు కొరకైనా, వ్యక్తిగత ప్రయోజనం కొరకైనా సామాజిక ప్రయోజనం కొరకైనా పదవి కావాలనుకున్నప్పుడు అకామిడేట్ కావాల్సిందే, అడ్జస్ట్ కావాల్సిందే. తాము నచ్చినా నచ్చకపోయినా ఆ రాజకీయ క్షేత్రములో అనివార్యంగా ఉండాలి. అందువల్ల ఇందులో వ్యక్తులను తప్పు పట్టడం కన్నా పొలిటికల్ ప్రాసెస్ అలా మారిపోయింది. అల్టిమేట్ గా ప్రజలు మళ్ళీ మార్పు వస్తే ఇవన్నీ మారుతాయి. మీరు ఏ ఇప్పుడు డబ్బులు పంచుతున్నా అనుకుంటున్నారు కదా, ఈ డబ్బులు పంచుతున్న ఏ రాజకీయ నాయకుడు ఆనందంగా ఉండదు. పంచాలని కోరుకోడు, కానీ పంచకుండా గెలవని స్థితి వచ్చింది కనుక పంచుతున్నా. డబ్బులు ఇవ్వాలి, ఓటు వేయడానికి ముందుకు రాదు, డబ్బులు ఇవ్వాలని ధర్నాలు చేసిన ఓటర్లను కూడా మనం చూసాం. ఓకే, ప్రజల్లోనే ఆ మార్పు వచ్చింది కదా, ప్రజల్లోనే మార్పు. ఎందుకు చదువుకున్న వాడే డబ్బు తీసుకున్న ఓటేదో దర్శకొచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ దానికి. ఎన్నికలే ఉదాహరణ, అందరిది కాదు, అందరూ రావు కదా. కానీ గెలిచిన పార్టీలకు, 2 పార్టీలు బీజేపీకి టీఆర్ఎస్ కు 100,000 ఓట్ల పైగా వచ్చాయి. అవును, అందువల్ల ఎందుకంటే ఆ మార్పు సమాజంలో వచ్చింది, దాన్ని వ్యక్తులుగా నాయకులు రిఫ్లెక్ట్ అవుతున్నారు తప్ప అది వారి వ్యక్తిగతమైనటువంటి లోపం అని కూడా అనను. పొలిటికల్ ప్రాసెస్ అలా అయిపోయింది, ఆ ప్రాసెస్ లో ఉండాలంటే అలాగే ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ జర్మనీ, యూ షుడ్ లుక్ లైక్ ఏ జర్మన్. నేను ఇండియన్ లాగా ఉంటానంటే కలవదు కదా. అవును, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.